శ్రీకాంత్ ఉదల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా చేసిన సినిమా దసరా. మరి నాని దసరా సినిమాకి సంబంధించి మొదటిసారి మీడియాతో మాట్లాడారు సమంత. సమంత అలాగే నాని ఇద్దరి మధ్య దోస్తులన్న సంగతి తెలిసిందే. సో వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. సో తాజాగా నాని దసరా సినిమాని చూసిన సమంత, సో చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి ఇంటెన్స్ యాక్ట్ మన నాని, నాకు ఆ విషయం తెలుసు, నాని యాక్టింగ్ పవర్ నేను 2 సార్లు చూశాను. సో ఈరోజు ఈ సినిమాలో ఇంకా కొత్త నానిని చూడొచ్చు. నిజంగానే దసరా సినిమా సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, సో చాలా ఎమోషనల్ రైడ్ అనిపిస్తుంది మధ్య మధ్యలో. సో నిజంగా చాలా అద్భుతంగా ఉందని, సో నానికి ఇలాంటి యాక్టింగ్ కొట్టిన పిండి అంటూ చెప్తోంది సమంత. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని, నాని తనదైన స్టైల్లో అదరగొట్టేశారు. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసింది. ఇక ముఖ్యంగా సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతంగా ఉందంటూ చెప్తోంది సమంత. సో ఇవే కాకుండా, సో ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన ఎంతో నాచురల్గా ఉందని, అసలు మామూలుగా లేదని, సో కీర్తి సురేష్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మరోసారి ఇచ్చిందని అనిపిస్తోంది. సో మహానటి యాక్టింగ్తో దుమ్ము లేపింది. ఇక నాని గురించి నో వర్డ్స్, హీ ఈజ్ అవుట్ స్టాండింగ్ అంటూ చెప్తోంది సమంత. సో ఈ సందర్భంగా సమంత దసరా సినిమాని చూసి అద్భుతమైన రివ్యూ ఇచ్చేసరికి అభిమానులు, ముఖ్యంగా నాచురల్ స్టార్ నాని అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సమంత నాని ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ సో ఇప్పుడు రివ్యూ ఇవ్వడంలో తెలిసింది అంటూ చెప్తున్నారు ఫ్యాన్స్.